చంద్రబాబు అక్రమ రిమాండ్ కి నిరసనగా ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో టీడీపీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. బాబు గారికి తోడుగా ఒక నియంతపై పోరాటం కోసం మేము సైతం అంటూ ఈ దీక్షలో నియోజకవర్గంలోని టీడీపీ శ్రేణులు ముఖ్య నాయకులు కార్యకర్తలు చంద్రబాబు అభిమానులతో కలిసి మాజీ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొని నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా కురుగొండ్ల రామకృష్ణ మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీని భూస్థాపితం చేయడం మీ తాత వల్లే కాల నువ్వెంత అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిపై ధ్వజమెత్తారు. చంద్రబాబు అక్రమ అరెస్టుని ప్రపంచంలోని తెలుగు వారందరూ తీవ్రంగా ఖండిస్తున్నారన్నారు. ఈ దీక్ష 22వ రోజు మా నాయకుడు జైల్లో 25 రోజులు పెట్టారు. అక్రమ అరెస్ట్ ఈ స్కిల్ డెవలప్మెంట్ అనేది కార్పొరేషన్ ఉంటుంది. ఆ కార్పొరేషన్లో ఐఏఎస్ వాళ్ళు ఉంటారు, అకౌంట్ ఉంటుంది. ఏది లేకుండా ఈరోజు అక్రమ కేసు పెట్టి వాళ్ళ వాళ్ళని అకౌంట్ కూడా అడగకుండా వాళ్ళు అరెస్ట్ చేయడం చాలా దారుణం. ఎప్పుడు కూడా అకౌంట్ చెక్ చేసుకొని ఆధారాలు దొరికితే అప్పుడు అరెస్ట్ చేయాలి. ఇది మామూలుగా సామాన్యుడిగా ఉంటుంది. ఇన్ని సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసి 15 సంవత్సరాలు అపోజిషన్లో ఉండి 14 సంవత్సరాలు పాలకపక్షంలో ఉండి ఈరోజు ఆయన జైల్లో పెట్టడం దారుణం. అంటే ఈ జగన్మోహన్ రెడ్డికి ముద్దంతా కేసులే. ఆయన కోర్టు రిలాక్స్ కావాలి. ఈరోజు ఆయన ముఖ్యమంత్రిగా మేనేజ్ చేసుకుంటా ఉన్నాడు. 43,000 కోట్లు ఈడీ తెలిసింది. ఇంతకన్నా కరప్షన్ ఎవరికి ఉండదు. ఆయన కరప్షన్ అని చెప్పి ఇతను కూడా కరప్షన్ చేసే విధంగా ఈరోజు ఒక తప్పుడు కేసు పెట్టి ఈరోజు పార్టీని ఇబ్బంది పెట్టారా. ఆయన పార్టీనే భూస్థాపనం చేస్తారంట. వాడు తాత వల్ల కూడా కాదు, స్వర్గీయ రాజారెడ్డి వాడు. ఆ రాజారెడ్డి వాడు సత్యనారాయణుడు అన్నాడు, కానీ వాడు తాత వల్ల కూడా కాదు. ఈ పార్టీని పసుపు జెండాని మాయం చేయడం ఆయన వల్ల కాదు. ఎప్పుడు కూడా వాడు ఎంత చేస్తాడో అంతకన్నా డబుల్గా ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇది పసుపు జెండా, ప్రతి ఒక్కరు పట్టుకుంటారు. ప్రతి ఒక్క కుటుంబంలో ఈరోజు బాధపడుతూ ఉన్నారు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అంటే ఒక అభివృద్ధి దూరదృష్టితో ఆయనకి పనిచేయడం రాష్ట్ర అభివృద్ధి కోసమే తెలుసు. కానీ కుటుంబం కూడా అనుకోకుండా ఈ రాష్ట్రం ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ఈ రాష్ట్రంలో పేదరికం లేనటువంటి రాష్ట్రంగా చేయాలి, ఇక్కడ ఉన్నటువంటి పిల్లలకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. ఎడ్యుకేషన్ కూడా ఆయన వచ్చిన తర్వాతనే కాలేజీలు పర్మిషన్లు ఇచ్చి మరి సాఫ్ట్వేర్ అంతా కూడా తయారు చేయించే ఈరోజు దూరదృష్టితో చేశారు. కాబట్టి ఈరోజు హైదరాబాద్లో మనం బయట దేశాలు ఉంటుంది ఆ కొండల్లో కన్నా కాబట్టి ఎగతాలు చేశారు. ఈ చంద్రబాబు నాయుడు గారి పిచ్చ ఈ కొండల్లో వచ్చి రోడ్లు రాష్ట్రంలో కడతాం అని చెప్పనేసి ఈరోజు అదే కొండలు ఈరోజు ఫారెన్లో లేని విధంగా హైదరాబాద్లో సాఫ్ట్వేర్ తెచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాడు. అదేవిధంగా చేయాలనే కాన్సెప్ట్తో సీమాంధ్ర కూడా దానికన్నా మిన్నగా చేయాలని పట్టుదలతో ఉంటే దురదృష్టశాత్తు ఈ జగన్మోహన్ రెడ్డి ఒక అవకాశం అని చెప్పి ముద్దులు పెట్టి అబద్ధాలు ఆడి ఆయన చెప్పినటువంటి వాగ్దానాలు ఒక్కటి కూడా నిజలేదు. ఈరోజు ఒకటి కూడా చేయలే. అయితే ఒకసారి గెలిచాడు, ఇదే ఆయనకి చివరిసారి కూడా. ఇంకా ఆయన జన్మలో కూడా ముఖ్యమంత్రి కాలేడు. ఇంతకన్నా పనికి మాలిన ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు. ఎందుకంటే ఏ ముఖ్యమంత్రి కూడా కళ్ళు కనపడకపోయినా కానీ పక్క రాష్ట్రంలో ఏం చేస్తున్నారు, మనం ఏం చేయాలా, ఇంకా బాగా చేయాలా అని పోటీ పడతారు. ఈ విధంగా నాలుగు కోణ మంచి కూర్చొని ఆయన లిక్కర్ వ్యాపారం చేసుకుంటా ఆయన కలిపి షాపులు పంపిస్తే ఆ లిక్కరే అమ్మాల జగన్మోహన్ రెడ్డికి. అదే జే ట్యాక్స్ అంటుంటారు, జగన్మోహన్ ట్యాక్స్. 100,000 రూపాయలు కమ్మితే 700 రూపాయలు బిల్లు వేస్తారు. ఒక దగ్గర బాటిల్స్ లెక్క పెట్టారు, బాటిల్స్ చాలా ఉన్నాయి, 100,000 రూపాయలు అమ్మినటువంటి లెక్కలు ఉన్నాయి. ఆయన బిల్లు వేసింది 700కే. ఇదంతా జగన్మోహన్ రెడ్డి ఇంటికే పోతుంది. ఇది ఇంకొక అనుమానం లేదు. రేపు ఆయన దిగిపోయిన తర్వాత ఇంక 6 నెలలు ఆయన టైం కూడా ఖచ్చితంగా శాశ్వతంగా జైల్లో ఉండక తప్పదు. ఎందుకంటే లిక్కర్ మాఫియా, శాండ్ మాఫియా, ల్యాండ్ మాఫియా అన్ని రకాలుగా మన సైదాపురం మండలంలో ఎప్పుడు కూడా కడప నుంచి వచ్చి మైన్లు అక్కడంగా దూసుకునే వాళ్ళు ఎవరు లేరు. ఈరోజు ఆ కడప పద్ధతుల్లో కడప వాళ్ళు వచ్చి మరి మైనింగ్ పడి వెంకటగిరి నియోజకవర్గం కూడా అరాచకాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వీటన్నిటికీ రేపు సమాధానం చెప్పక తప్పదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి మా ప్రభుత్వం వచ్చిన తర్వాత శాశ్వతంగా జైల్లోనే ఉంటాడు. ఎందుకంటే ఆధారాలు ఉంటాయి. ఈ విధంగా తప్పుడు కేసులు మేము పెట్టాం. ఆధారాలతోటి విత్ ఆధారాలతోటి ఆయన జైల్లో పెడతామని చెప్పడం కూడా తెలియజేస్తూ
అందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం.